ఇదే మన అనకాపల్లిలో ఉన్న పంచదారలు. ఇది మన అనకాపల్లికి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్లు. యాక్చువల్ దీన్ని దారపాలు అంటారు, కానీ కాలక్రమేణా అలా పంచదారలు అని పేరు వచ్చింది. అది ఎందుకు వచ్చిందో లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ మనకి 5 ప్లేసెస్ లోంచి కంటిన్యూస్ గా దారలు వస్తున్నాయి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పటికీ ఎవరికి తెలియదు. అక్కడ స్నానం చేస్తే చాలా మంచిదని అందరు నమ్మకం. ఇక్కడ చూపిస్తాను. అవే దారులు, అవి మొత్తం 5 ఉంటాయి నా దగ్గర. అదొకటి అది 5. ఇది మొత్తం 5 కంటిన్యూస్ గా ఈ 5 నుంచి దారులు వస్తూ ఉంటాయి. అందుకని వీటికి పంచదారులు. యాక్చువల్ గా అది అలా మన కాలక్రమేణ పంచదారులు అనే పేరు అయితే వచ్చింది. అది మనం అటు కాలుగడుకు వచ్చి ఈ వాటర్ ని సో టేస్టీ బ్రో. చూసారు కదా ఆ 5 నుంచి ఎప్పుడు నిత్యం దారులు పాడుతూనే ఉంటది. అది ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పటికీ తెలీదు. అండ్ ఈ సరౌండింగ్ ఏరియాలో ప్రతి ఒక్కరు తాగడానికి కానీ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కానీ ఆ వాటర్ యూజ్ చేస్తారు. శివుని దర్శనం చేసుకుని అప్పుడు లోపలి గుళ్ళకి వెళ్తారు. ఇంకా ఇక్కడ చాలా చాలా అంటే చాలా విశిష్టతలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవచ్చు పైకి వెళ్తే. అప్పుడు తెలితే ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. అక్కడ 2 చూసాం కదా, వాటిలోంచి ఎక్కువ దారి వస్తుంది, ఇట్లోంచి వస్తుంది, కాకపోతే కొంచెం తక్కువ. ఎండాకాలం కదా ఇది, ఎండాకాలం కాదు చలికాలం. అదే వర్షం సినిమాలో సాంగ్ ఇక్కడే మెల్లగా కరగని వెళ్ళిపోతాయి బ్రో. ఇంకా ఇక్కడ కార్తీక మాసాల సీజన్ అది వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉంటారు. వచ్చింది కదా ఆల్రెడీ, వచ్చేసిందిలే వస్తారు. ఇప్పుడు జనాలు వస్తారని చెప్తున్నాను. ఏమన్నా మాల్లో వేయడానికి కూడా ఇక్కడ స్నానాలు అవి చేస్తారు. ఏమన్నా సముద్ర స్నానాలు ఇలాంటివి అంటారు కదా, అవన్నీ ఇక్కడ చేస్తారు. జనరేషన్ స్మార్ట్ ఫోన్లు ఇలాగా యూజ్ చేస్తున్నారు జనరేషన్. యాక్చువల్లీ ఇక్కడ శివాలయం యమధర్మరాజు ప్రతిష్ఠించారు. ఒకప్పుడు యమధర్మరాజుకి కాలక్రమం ఏదో కుష్ఠ వ్యాధి వస్తే దేవతల సలహా అది తీసుకొని ఏంటి మరి వాట్స్ మ్యాటర్ మరి ఇలా అయ్యిందంటే అప్పుడు వాళ్ళ సలహా మీద, సంస్కృతి కదా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, అదే మ్యాజిక్. అప్పుడు వాళ్ళ సలహా మీద ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సో అప్పటి నుంచి ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి అని పిలుపు వచ్చింది అనమాట. యాక్చువల్లీ అటు వెళ్ళాలనుకుంటాం మనం, ఎలా వచ్చాం ఇటు ఉందట్లేదా కాదు, ఎందాక ఇందాక మధ్యలో అందాం అనుకున్నాం కానీ మళ్ళీ స్పీచ్ మిస్ అయిపోద్ది. ప్రశ్నించారా ఏడు చేశారు దేవతలను అందరం అడిగి లోపలికి వెళ్ళక ప్రశ్నించారా. ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇదే గుడి మెయిన్ టెంపుల్. బెదర్ ఇది గుడి బెదర్, నువ్వు తల్లే దూకున్నావు. వ్యాధి నివారణ సమస్త బాధకం శ్రాసరణం హృదయముత్నామల అకాల ముచ్చ నివారణం సరు వ్యాధి నివారణం ధర్మలింగేశ్వర స్వామి అనుగ్రహత. ఇదంతా అకాల నాటి చక్కడాలి, ఎంత అద్భుతంగా చూడు. ఇక్కడ ఏదో రాశారు కూడా మనకు అర్థం కావు, కానీ సాంస్కృతి అర్థం కాదు ఏమి. బాగున్నాయి కదా చాలా చెక్కు చాలా ఎక్కడ బ్రో, అదే రాశారు, అదే రాశారు అప్పట్లో. అప్పుడు పాండవులు వనవాసం టైంలో కూడా ఈ పైన అక్కడ గుహ ఉంటదంట, అక్కడే నివసించేవారు. చూడాలి ఎక్కడ ఉందని. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అడిగితే ఎక్కడ ఉంది బెదర్ చూపించాను. రాదు నేను చూస్తున్నాను ఎదురు, తెలియకుండా ఎందుకు వచ్చి అనకాపల్లి 25 కిలోమీటర్స్ పైన ఉంటుంది కొండ మీద. అదే ఇక్కడ గుహ ఉంటుంది అనుకుంటా లోపల, అంటే దీని కింద ఎలా పడదా, దీని కింద నుంచి పైకి ఎలా పడదా స్వర్గ మార్గం. ఎల్లు ఎక్కడో దగ్గర ఉండిపోతుంది చూసారండి. అక్కడ పంతులు ఏడు చేస్తున్నాడు, గుళ్ళో ఉండి ఫోన్ వాడుతున్నాడు. ఆ పక్కన చింటూ ఒకటి ఉన్నాడు, చింటూ కాల్ కూడా ఇచ్చాడు. సరౌండింగ్ లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇది కూడా. ఒకవేళ ఎప్పుడన్నా ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకోండి. మెయిన్ అక్కడ స్నానాలు చేయడం కోసం చాలా మంది వస్తారు అనమాట, చేసిన పాపలు పోతాయని. మళ్ళీ ఫ్రెష్ గా పాపలు స్టార్ట్ చేసుకుంటారు, అదే మ్యాజిక్. పాండవులు గృహ చూసే వాక్ కింద నుంచి ఉందంట, అదేం మనకు తెలియదు. నేను ఇంకా ఆ కొండ ఎక్కితే ఎక్కడో గుహ ఉంటుందేమో మనం వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ అలా దెబ్బలేదు. రెండ్రా బుజ్జి బుజ్జిగా బిలేవన్నారా పైనుంచి వ్యూ మన దారులు పంచదారులు. మంచి పిక్నిక్ సీజన్ వస్తే ఏ ఖాళీ ఉండదు కార్తీక మాసాలు వస్తే.
ఇప్పుడు మనం గుడి బయటకు వచ్చాం. ఇక్కడ నుంచి అలా చూస్తే కొండ షేపు హైలైట్ గా ఉంటది. దీన్ని పనిగిరి కొండ అంటారు. షేప్ చూసారా ఎంత బాగుందో బయట నుంచి. కుల్ఫీ ఇచ్చేయండి. కుల్ఫీ స్పెషల్ బాదం కుల్ఫీ, స్పెషల్ బాదం కుల్ఫీ. వచ్చి బాదం లేదు ఇందులో. కుల్ఫీ బొక్క వీడి వల్ల బాబు అదన్నా నాడింగ్ ఓపెన్ చేయరా బాబు. నువ్వు ఉండడం వల్ల ఈ పాటలే. నువ్వు లేప బానే ఉంది రాడు. చెప్పండి చెప్పండి చెప్పరా. నేను చెప్పాను వాళ్ళు వీడు చెప్పాలా. చెప్పు చెప్పు చెప్పరా. ఎందుకు యాక్టింగ్ అంతనా? ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్పు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.